దేవుని నామమున అందరికీ శుభములు తపస్సుకాల నాలుగవ ఆదివారము వారు ప్రవక్తలను గేలిచేసిరి చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి జాలరయ్యిరి మొదటి పఠనము రాజుల దినచర్యలు రెండవ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మరియు పంతొమ్మిదో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు ఆ దినములలో యాజకులు నాయకులు ప్రజలు కూడా చుట్టూ పట్ల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపము మూటకట్టుకొనిరి ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి వారి పితరుల దేవుడైన ప్రభువు వారి వద్దకు ప్రవక్త తరువాత ప్రవక్తను పంపెను ఆయన ఆ ప్రజను ఆ దేవాలయమును కనికరముతో కాపాడనించెను కానీ వారు ప్రభు ప్రవక్తలను గేలిచేసిరి వారిని నెగతాలి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారా కోపము నుండి జాలరయ్యిరి ప్రభువు కల్దీయుల రాజును తీసుకుని రాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయముననే వధించెను ఆ రాజు పెద్దలు పిన్నలు వృద్ధులు రోగులను తారతమ్యం లేకుండా అందరినీ నిర్దాయముగా వధించెను ప్రభువు అందరిని అతని చేతికి అప్పగించెను అతడు దేవాలయమును తగలబెట్టెను నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రసాదమును కూల్చివేసెను పట్టణములు విలువగల నెల్లా ధ్వంసము చేసెను చావును తప్పించుకుని ఉన్న వారిని బాబులోనియాకు బందీలుగా కొనిపోయెను వారు పెర్షియా రాజ్యము తల ఎత్తిన దాకా నెబుకొదనేసురునకు అతని వంశూజులకును దాసులై సేవలు వచ్చిరి ఈ రీతిగా ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనములు నెరవేరెను ఈ దేశము విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక ప్రాయశ్చితముగా డెబ్బది ఏండ్ల దాకా పాడుబడి ఉండును పార్యషిక రాజు కురేషు ఏలుబడి మొదటి ఏట ప్రభువు ఆ రాజును ప్రబోధించెను దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరునట్లు ఈ సంఘటనములు జరిగెను కనుక లిఖిత రూపమైన చట్టములను జారీ చేసి దానిని తన సామ్రాజ్యము నలుమూలలా ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను పార్యషిక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇది సర్వాధిపతి అయిన దేవుడు నన్నీ లోకమునందలి రాజ్యములన్నిటికీ అధిపతిని చేసెను అతడు యూదా నందలి ఎరుషలేమున తన కొరకు నన్ను దేవాలయమును నిర్మింపమని కోరేను ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ ఎరుషులేమునకు తిరిగి పొండు మీ ప్రభువైన దేవుడు మీకు ఉండును ఉండునుగాక ఇది ప్రభువువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగిటికీ పోవును పోవునుగాక అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను ఆయన పునర్జీవితులను చేసెను రెండవ పఠనము పునీత చిన్నప్ప ఎఫీసీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము నాలుగో వచనం నుండి పదో వచనం వరకు సహోదరులారా దేవుని కృప అపారము మన పట్ల ఆయన ప్రేమ అమితము కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను దేవుని దయవలనని మీరు రక్షింపబడితిరి క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలనా అధికారమును అనుగ్రహించెను క్రీస్తు ద్వారా మన ఎందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగము యుగములకు ప్రదర్శించెను ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలనని మీరు రక్షింపబడితిరి అది మీ ప్రతిభ కాదు దేవుని కృపయే అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు ఇట ఏమియూనూ లేదు దేవుడు మనకు సృష్టికర్త క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయి చేయు జీవితమునకై ఆయన మనలను సృష్టించెను ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉంచెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది కాని మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించది దుష్క్రియలు చేయుచు ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయల్బడకుండుటకు వెలుగును సమీపింపడు కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటిత మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక